నా యావత్ తెలంగాణ ప్రజలకు అదేవిధంగా నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కరిస్తూ నేను మీ డాక్టర్ సంపత్ నాయక్ని. ఉద్యమానికి పుట్టకనే ఉంటుంది, ఉద్యమానికి చావు అనేది ఎప్పటికీ ఉండదు. ఉద్యమం ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది, ఉద్యమం ఎప్పుడు పాలక పక్షాన కాదు, ఉద్యమం ఎప్పుడు ప్రజలతోని ప్రజల బాధలతోనే ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు ఉద్యోగాల గురించి. తెలంగాణ ఏర్పరచడం కోసం తొలిదశ ఉద్యమంలో 369 మంది విద్యార్థుల బలిదానంతో పాటు మలిదశ ఉద్యమంలో 1600 మంది విద్యార్థుల బలిదానాలు తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం. కానీ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా ఇవాళ పీజీలు చేసి పిహెచ్డీలు చేసిన ఇవాళ ఎంతో మంది విద్యార్థి నాయకులు, అదే ఉస్మానియా యూనివర్సిటీతో పోరాటాల పురిటిగడ్డైన ఉస్మానియా యూనివర్సిటీతో ఇవాళ ఏదైతే ఉద్యమం చేసినారో అదే ఉద్యమం స్ఫూర్తితో ఇవాళ ఎంతో మంది ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అసువులు బాసినారు, ఉరికంబాలకు ముద్దాడినారు. కాబట్టి మిత్రులారా, నేను ఒక్కడే చెప్తున్నాను, ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అనుకున్నాం కావచ్చు, కానీ ఇవాళ యువత కావచ్చు, ఇవాళ విద్యార్థులు కావచ్చు, ఇవాళ ఉద్యోగస్తులు కావచ్చు, ఇవాళ రైతులు కావచ్చు, సబ్బండ వర్ణాలు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ సంతోషంగా లేరు. 6.5 సంవత్సరాలు అవుతున్నా కానీ మిగులు రాష్ట్రం ఉన్న బడ్జెట్ని ఇవాళ లోటు బడ్జెట్గా చేసి 3.5 లక్షల కోట్లు అప్పుకు చేసిందంటే ఇది ఇవాళ కేవలం ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికే చెందుతుంది. కాబట్టి మిత్రులారా, కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల సంపద ఉండి కూడా తనకు సంతోషం లేకుండా ఇవాళ ప్రజల మధ్యనే ఉంటానంటూ, ప్రజల కోసమే ఉంటానంటూ వచ్చిన ఇదే తెలంగాణ గడ్డపై జనసేన పార్టీ పెట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఏదైతే ఈ తెలంగాణ ప్రజలు మనం అనుకున్నాం, మన నీళ్లు మన నిధులు మన ఉద్యోగాల గురించి మేము జనసేన విద్యార్థి విభాగ అధ్యక్షునిగా ఏదైతే నన్ను ఎన్నుకున్నారో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయనంటూ తెలియజేస్తూ ఏదైతే ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా అర్హం ఖాన్ గారికి, అదేవిధంగా రామ్ తల్లూరి గారికి, అదేవిధంగా రామారావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటి నుంచి మా గొంతు ప్రజల గొంతు, ఇప్పటి నుంచి మీ బాధలతోని మా గొంతు ఎప్పటికీ లేస్తూనే ఉంటాం, ఎప్పటికీ ప్రజలలోనే ఉంటాం, ప్రజలను చైతన్యపరుస్తూనే ఉంటాం, రాజ్యాధికారం దిశగా వెళ్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు జోహార్ జోహార్, జై జనసేన.